బిగ్ బాస్ హౌస్లో ఉన్న రిలేషన్షిప్ ఫస్ట్ నా రిలేషన్షిప్ గురించి చెప్తా ఎందుకంటే కొంతమంది నా కంటెస్టెంట్స్ మై డార్లింగ్సే అన్నారు వచ్చిన రెండు మూడు రోజులలోనే గంత ఏడ్చేస్తారా గంత ఎమోషన్ అవుతారా అని అన్నారు నేను ఒకటి చెప్తున్నా అంటే తప్పో రైటో నాకు తెలియదు నాకు అనిపించింది నేను చెప్తున్నా కొన్ని కొన్ని రిలేషన్షిప్స్ అంటే ఒక లవ్ సక్సెస్ అవ్వాలంటే ఒక్కొక్కసారి కొన్ని ఏండ్లు పడతాయి ఒక్కొక్కసారి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిపోతుంది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ఉట్టి లవ్వే కాదు అది అమ్మకి కొడుకు పుట్టిన బేబీ మీద వస్తుంది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అట్లనే ఒక ఫ్రెండ్కి ఫ్రెండ్ మీద రావచ్చు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఫర్ ఫ్రెండ్ అండ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఫర్ సిస్టర్ కూడా వస్తుంది సో నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాకు సిస్టర్ అంటే ఏ సిస్టర్ మీద వచ్చింది అంటే నాకు సరయూ మీద వచ్చింది సరయూ అందరికీ బోల్డ్ ఇట్లా అనేది తెలుసు కానీ ఆమె కూడా మనిషే ఆమె కూడా మనిషి ఉంది ఎవరితో బాగా బోల్డ్ ఉంటారు కదా ఇప్పుడు నేను టాస్క్లలో నన్ను బోల్డ్ ఇడు కొడుతున్నాడు దొబ్బేస్తున్నాడు అని అన్నారు కానీ ఏడ్చుడులో నేను ఏడ్చినట్టు ఓడేయడలేదు ఎందుకంటే నేను నా లోపల కూడా అంతే సాఫ్ట్ ఉంటా సో సరయు కూడా చాలా మంచి హ్యూమన్ బీయింగ్ అందుకే తను కనెక్ట్ అయిపోయింది తనకు అన్నలు లేరు నన్ను అన్న అన్నది నా చెల్లెలు లేరు సొంత చెల్లెలు లేరు నాకు బాబాయ్ కూతుర్లు ఉన్నారు సో ఆ ఎమోషన్ బాండింగ్ మేము ఏదైతే మాట్లాడుకున్నామో మేమేదైతే కనెక్ట్ అయినామో అది బయట వాళ్ళకి కనిపించలేదు వాళ్ళు చూడలేదు కాబట్టి వాళ్ళ తప్పు కూడా కాదు కానీ ఇంట్లో చూసిన వాళ్ళు కూడా అట్లా మాట్లాడడం కొంచెం హర్టింగ్ అనిపించింది నేను అప్పుడు అనుకున్నాను మేబీ వాళ్ళు కూడా ఏదైనా పక్కకున్నారేమో సో ఈజ్ మై సిస్టర్ అండ్ ఆమె అన్నది నేను ఎలిమినేట్ అయితే నా బ్రీఫ్ కేస్ ప్యాక్ చేస్తావా నా పెళ్ళికి వస్తావా ఇవన్నీ అన్నప్పుడు ఆబ్వియస్గా నేను కనెక్ట్ అవుతా కదా అందుకని ఏడ్చిన సో కనెక్షన్ అవ్వడానికి ఏం అవసరం లేదు విత్ ఇన్ సెకండ్స్ కూడా అయిపోతుంది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాక ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా దానికి ఇప్పుడు సారీ క్వశ్చన్గా ఆన్సర్ ఇచ్చినాక మీకు చెప్తా ఒక ఆన్సర్ ఇవ్వగలుగుతా దీనికి మన కడుపులో పుట్టిన పిల్లలే ఉంటారు ఎగ్జాంపుల్ మా అమ్మ నాన్న తీసుకో ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు ఎందుకో ఎప్పుడైనా నేను సతాయించా బాగా ఏమంటారు వాళ్ళని బాధ పెట్టినానుకో ఎందుకు పుట్టినవరా నా కడుపులో అంటారు అన్నంత మాత్రం నాది అయిపోరు కదా సో నేను లోబగాడు వెళ్ళిపోయినప్పుడు అని ఇంటా నాకు తెలుసు కదా ఎందుకంటే వాడిని ఇప్పుడే మీకు చెప్పిన నాకు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిన నా బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళిపోతే వాడు బాగా ఆడుతుండు కదా వాని ఎందుకు పంపించారు అంటే బాగా ఆడటోళ్ళని బయటికి పంపిస్తారు నాకు ఇట్లనే అని చెప్పి అది ఎమోషనల్ అన్న తప్పితే నేను ఆ మీనింగ్తో నేను అది అనలేదు అవును 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 రామ్ చరణ్ సచ్ ఏ స్వీట్ హార్ట్ ఎందుకంటే నేను ఇప్పుడుగా సీసీఎల్లో అంత పరిచయం లేదు అదే సీసీఎల్లో ఫస్ట్ టైం రామ్ చరణ్ నేను కలవడం డార్లింగ్ అండ్ ఆ టైంలో ఒక మ్యాచ్ నన్ను డ్రాప్ చేశారు ఆ మ్యాచ్లో నేను డ్రాప్ చేస్తే నాకు అంత పరిచయం కూడా లేదు జస్ట్ ప్రాక్టీస్లో అట్లా పరిచయం అంతే అక్కడ నేను వార్మప్ చేసుకుంటున్నా తనకు వచ్చి టీమ్ 11 చెప్పారు ఎవరు ఆడుతున్నారు అదేంది విశ్వ లేడా దాంట్లో విశ్వ ఎందుకు లేడు నేను అక్కడే ఉన్నా అంటే నా ముందు అనలేదు ఆ మాట అనేసరికి నేను అనుకున్నా నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ బికాజ్ ఈజ్ అ సచ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఈజ్ అ మెగా సూపర్ స్టార్ బట్ స్టిల్ ఆ మాట అన్నాడు అప్పుడే నా మనసు అట్లా నా మనసులోకి ఉండిపోయాను రామ్ చరణ్ అలాంటిది తను స్టేజ్ మీదకి వచ్చి తన ముందు నేను మాట్లాడుతుంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ తనే ఒక ఇప్పుడు చూసినాం తనదే ఒక వండర్ఫుల్ అంటే సూపర్ బాడీ ఒక మంచి బాడీ ఉన్నాయన ఒక్క నిమిషం కాక నీ దగ్గరికి వస్తా అలాంటి కటౌట్ ఉన్నాయన నా కటౌట్ గురించి మాట్లాడితే ఆబ్వియస్గా అంటే హ్యాపీ ఫీల్ అయినా ఇంకా అందుకే సీజన్ మొత్తం నేను ఏడా జిమ్ చేసి ఆపలే తిండి లేకపోయినా జర బక్కగైనా కానీ అదే బాడీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ అన్న ఒకసారి ఇక్కడ రావా ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి జల్దీరా జల్దీరా నువ్వు జల్దీరా ఇక్కడ ఎక్కరా నువ్వు ఇక్కడ ఎక్కరా ప్లీజ్ ఒక్కసారి ఇక్కడ ఒక్కసారి వల్ల ఒకసారి క్వశ్చన్ ఆడు నువ్వు క్వశ్చన్ ఆడు మంచిగా అనిపిస్తుంది నాకు అంటే శంకర్ గారు మూవీ ఇప్పుడు చేస్తున్నారు కదా ఆయన మూవీలో మీకు ఏమైనా అవకాశం వస్తే మీ రియాక్షన్ ఏంటని అడిగారు సో ధ్రువ మూవీలో అలీ మా అలీ గారికి ఎట్లయితే సరే డన్ అలీకి ఎట్లయితే ఆఫర్ ఇచ్చిండో రామ్ చరణ్ తేజ్ భాయ్ సరే భాయ్ నేను నార్మల్గా రామ్ చరణ్ అంట సో నిజంగా అలీకి ఇచ్చినట్టే ఇప్పుడు మీరు చేసే శంకర్ సార్ మూవీలో నాకు కనుక ఛాన్స్ ఇస్తే నిజంగా నాకు 19 ఇయర్స్ అయిపోయింది నా కెరియర్లో ఇప్పటిదాకా నన్ను నేను ప్రూవ్ చేసుకుని ఒక్క క్యారెక్టర్ కూడా రాలే సినిమాలో కానీ ఏడా కానీ ఇస్తే మాత్రం ఇట్ విల్ బి అ గ్రేట్ గిఫ్ట్ ఫ్రమ్ రామ్ చరణ్
బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్, ఒక ముందే థ్యాంక్స్ చెప్పేస్తున్నావు, ఒక వీలైతే నాకు ఒక ఛాన్స్ ఇచ్చేయండి అండ్ నా డ్రీమ్ కమ్ ట్రూ అనుకుంటా. అప్పుడు అని ఒక్క నిమిషం మా పక్కకు వచ్చి ఏం కాక జరసే బాబు, నువ్వు ఈయన నిలబడి తను మాట్లాడినాక నీతో మాట్లాడదా, ఓకేనా? ఎస్ అంటావు, ఇంగ్లీష్ ఇంగ్లీష్ మంకీ తెలుగు కాదు, ఓకే అయితే అర్థం కాదు మనం మాట్లాడేది. యా సారీ, ఇంకా పేపర్ మీదకి ఏం రాలేవు. సో పేపర్ మీదకి వచ్చిన తర్వాత ఐ కెన్ సే మూవీస్ అండ్ వెబ్ సిరీస్ పైన బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నా అండ్ అంటే బేసిక్గా నా బాడీ నా స్టైల్ ఇవన్నీ నాకు తెలిసి వెబ్ సిరీస్కి మూవీస్కి బాగా వనుకొస్తాయి అని అనుకుంటున్నా. సో మీటింగ్స్ అయితే ఉన్నాయి, ఆ మీటింగ్స్ అయితే 100% అండ్ ఐ విల్ రివీల్ ఇట్. ఏమో బిగ్ బాస్ హౌస్లో అయితే హీరో అని చెప్పారు, నాకు మంచిగా అనిపించింది ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చినప్పటికెళ్ళి నన్ను ఓవర్ హీరో అనలే, నాకు హీరో అవుదామని ఉండే. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నన్ను ఓవరు వీడు ఇంతున్నాడు గీడేం హీరో అవుతాడు ఇంకంత సీన్ లేదు బ్యాక్గ్రౌండ్ లేదు అది అన్నారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా బిగ్ బాస్ వరకు పోయినా దేవుని దయ వల్ల. నిజంగా అట్లాంటి ఆపర్చునిటీ వచ్చిందంటే నాకు ఒకటే తెలిసిపోయి, నా చేతిలో ఏముందో దానికి నేను రెస్పెక్ట్ ఇస్తా అండ్ నా ప్రాణం ఇస్తా, ప్రాణం ఇవ్వలేను సారీ, నా బుడ్డోలు వైఫ్ ఉన్నారు 100% ఇస్తా. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయరా? అట్లా లాస్ట్ ఇయర్ ఈ సీజన్ లాస్ట్ సీజన్ నేను కంపేర్ ఎప్పుడు చేయొద్దంట ఏదాన్ని. మనం సినిమా టు సినిమా చాలా మటు కంపేర్ చేస్తాం, ఆ సీరియల్ టు ఈ సీరియల్ కంపేర్ చేస్తాం అండ్ ఎవరి స్పెషాలిటీలు వాళ్ళకు ఉంటాయి అండ్ ఒక్కొక్కసారి ఐపీఎల్ కూడా ఒక్కొక్కసారి టూ మచ్ రేటింగ్ ఉంటుంది, నెక్స్ట్ సీజన్కి ఒకసారి పడిపోతుంది. మేబీ అది పబ్లిక్కి నచ్చక కాదు, ఆ టైంలో వేరే ఇంకేమన్నా ఐపీఎల్ ఇప్పుడు మొన్నటిదాకా ఐపీఎల్ నడుస్తున్నది, ఐపీఎల్లో సగము ఇక్కడ సగం. సో ఆబ్వియస్గా టీఆర్పీ అనేది షేర్ అవుతుంది కాబట్టి ఫ్లాప్ అని నేను అనుకోను, ఎందుకంటే నేను అది నా బిగ్ బాస్ బై బిగ్ బాస్ సీజన్ పైన ఎట్లా ఫ్లాప్ అంట, బిగ్ బాస్ అంటే సీజన్ హై ఉన్నదని అనుకుంటున్నాను నేను. ఇట్స్ అ బిగ్ బాస్ సీజన్ 5, వీఆర్ ఆల్వేస్ ఆన్ హై అని అంటాం లోపల. సో నాకైతే ఫ్లాప్ అనిపించలేదు, నా బిగ్ బాస్ పైన ఎట్లా ఫ్లాప్ అంట, బరాబర్ ఉన్నది అది. నాగార్జున సార్ హోస్టింగ్ ఆయన స్టేజ్ మీదకి వచ్చడే ఆయన వచ్చి హలో గాయ్స్ అంటాడు, గతం ఆడే ఆడికే ఇదైపోతారు అంటే ఆయన అంత పెద్ద సూపర్ స్టార్ అయ్యి ఉండి ఆయన ఆ స్టేజ్ మీదకి వచ్చి హోస్ట్ చేసుడే మనకి మనందరికి ఒక కన్నుల పండగలాక. అండ్ మేము యాక్టర్స్, మాకు ఏ రోల్ ఇస్తే మేము ఆ రోల్ చేయడమే మాకు తెలుసు. సో అది పెద్దదా చిన్నదా అని చూడడం. సో వి ఆల్వేస్ హ్యాపీ టు సీ నాగార్జున సార్ అండ్ అందరూ ఆ సార్ని అడుగుతారు మీరు బాడీ ఎట్లా మెయింటైన్ చేస్తారని చెప్పి, అటువంటి సార్ నన్ను అడగడం అనేది ఇట్లా నాకు పెద్ద గిఫ్ట్ అనిపించింది. అందుకే బిగ్ బాస్ నాకు బాగా ప్లస్ అని అంటున్నా అండ్ అందరికీ ఆయన రోల్ మోడల్. ఆ సార్ నన్ను అడగడము నువ్వు ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు బిగ్ బాస్ హౌస్లో ఈ బాడీ ఇన్ని రోల్ నువ్వు ఎట్లా మెయింటైన్ చేసినావు అని అడగడమే నాకు పెద్ద గిఫ్ట్ అండ్ ఈజ్ ఆల్వేజ్ అంటే ఆయన ఎంకరేజ్మెంట్, ఆయన అందరికీ ఎంకరేజ్ చేస్తారు కానీ డిస్కరేజ్ చేయడు. సో అది మంచిదే. వేరేల గురించి నేను చెప్పుడు అంటే నా గురించి చెప్తా, వాళ్ళు ఏమనుకున్నట్లు ఆడిరో నాకు తెలియదు, నేను మాత్రం ఒకటే అనుకున్నా అన్న, ఆడితే నీ గురించి ఆడబోయి గట్టిగా ఆడు, ఆడ ఎదురుగా 10 మంది వచ్చినా నువ్వు ఆడు అని అనుకున్నా. ఇక గ్రూపింగ్ అంటారా అది వాళ్ళ గేమ్ ప్లాన్ వాళ్ళ స్ట్రాటజీయో, కానీ ఎట్లా అన్నా కానీ 2 సార్లు క్యాప్టెన్ నేనే ఆయన. సో ఎప్పుడు మనం 100% ఇస్తే మనకి ఏది రావాలో అది వస్తుందని నేను నమ్మిన అండ్ ఎవరెవరైతే అట్లా చేస్తున్నారో వాళ్ళు నేను ఎప్పుడు పాయింట్అవుట్ చేయలే. ఎవరు గ్రూప్లో ఆడుతున్నా వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యి ఆడుతున్నారా లేకపోతే గ్రూప్ అయ్యి ఆడుతున్నారా నేను ఎప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేయలే, ఎందుకంటే అది వాళ్ళ గేమ్. నేను క్వశ్చన్ చేసిన వాళ్ళని క్వశ్చన్ చేసిన యానియాక్క నేను ఎప్పుడు అదే క్వశ్చన్ చేస్తుండే, ఎందుకు వేరే వాళ్ళు మీరు వాళ్ళు మీరు గ్రూప్ ఆడుతూ వదిలేసే నీ ఆటను వాడుగా దక్క అని చెప్పి అంటుంటి. సో నేను ఎప్పుడు వేరే వాళ్ళని పాయింట్అవుట్ చేయ, నాకు తప్ప అనిపించిన రోజు అడుగుతా అంతే తప్పితే పాయింట్అవుట్ చేయ. సీ బ్రదర్, స్ట్రాంగ్ అని తీసుకొచ్చిన కాన్సెప్ట్ అనియాక్కనే, అందుకే అనియాక్క నేను నామినేట్ చేసిన. నువ్వు స్ట్రాంగ్ అని నామినేట్ ఎట్లా చేస్తావక్క అంటే, ఇప్పుడు మీరు 19 ఇయర్స్ అయిపోయింది, మా అక్క కూడా 19 ఇయర్స్ అయిపోయింది అని చెప్పింది, అన్నీ చెప్పింది. నామినేషన్ చేసే టైంలో నేను బాగా కష్టపడ్డాం అండ్ ఉమెన్ కొరియోగ్రాఫర్ అని ఒక్క ఆమెనే ఉన్నా అని చెప్పింది. మేము అందరం ఇన్స్పైర్ అయినాం. ఆ నెక్స్ట్ వీకే
స్ట్రాంగ్ అని చెప్పి వేరే అబ్బాయిలని తర్వాత శ్రీరామ్ని మానస్ని తర్వాత నన్ను రవిని ఎంచుకుంది. ఆ రోజు నామినేట్ చేసిన వాళ్ళని నామినేట్ చేస్తే నా సెకండ్ స్ట్రాటజీ అన్నది. బో ఇదేంది ఒక మిస్ అయిపోయినాం అనుకున్నాం, నెక్స్ట్ వీక్ రాగానే మళ్ళీ మమ్మల్ని నామినేట్ చేసింది. ఏంటంటే స్ట్రాంగ్ అని చెప్పి నేను దానికన్నా ముందే అక్కకి చెప్పిన, దయచేసి మీరు అట్లాంటి యూజ్ చేయకుండా, ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు లేరు, ఆ రోజు ఎవరు డే ఉంటే వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు స్ట్రాంగ్ ఉన్నా అని చెప్పి నేను లోపల ఉన్నా, బయట ఉన్నా కదా. సో అట్లా అబ్బాయిలే ఉన్నారు అమ్మాయిలే ఉన్నారు అని అనుకోకుండా, ఇట్స్ ఆల్ అబౌట్ డే మన ఫేట్. సో ప్లీజ్ దయచేసి అట్లా అనుకోకుండా అసలు నామినేషన్ చేయకుండా అని చెప్పినాక కూడా నామినేట్ చేసింది. అది మొత్తం పాకింది ఇంట్లో, అది వాకి పాకి ఎడికి వచ్చింది నా దగ్గరికి వచ్చింది ఆ పింక్తోని. ఒకటే ఒక ఓటు, 8 మంది నామినేట్ అయ్యారు, ఒక్కొక్క ఓటుతో నేను అని అక్కనే నామినేట్ అయినాం. చూస్తే నేను బయట ఉన్నా, 4-5 ఓట్లు వచ్చిన లోపల ఉన్నారు, ఏం చెప్పాలి. నేను చెప్తానే ఉన్నా స్టేజ్ మీద కూడా చెప్పిన, గేమ్ చేంజర్ అంటే నాకు ఎప్పుడు అనిపించదు ఒకటే వ్యక్తి, దట్ ఈస్ శ్రీరామ్ మై డార్లింగ్ మై బ్రదర్. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైజ్, ఐఎమ్ నవీన్ పోలీ శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.